ఇప్పుడు మరొక సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి అన్నటువంటిది కూడా వినిపిస్తుంది. ఇప్పటికే దానికి తగ్గ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో చూసుకుంటే మిగతా రాజకీయ పార్టీలు కూడా ముమ్మరంగా వారి వారి ప్రచారాలు మొదలు పెట్టేసి సభలు పెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కడ ఆ విధమైనటువంటి కార్యాచరణ ఎక్కడ కనిపించట్లేదు? అలా ఏం లేదు. విఆర్ ఇన్ ఆల్రెడీ మేము సభ్యత్వాన్ని యాక్చువల్గా కోవిడ్ వల్ల కొంత లాస్ట్ 2 ఇయర్స్ కూడా రెన్యువల్స్ అవి అవ్వలేదు కాబట్టి నౌ వీ హ్యావ్ గాన్ హెడ్ ఫర్ అవర్ మెంబర్షిప్ అనేటువంటిది. మా మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తుందండి. ఆ మెంబర్షిప్ డ్రైవ్ తర్వాత డెఫినెట్గా మళ్ళీ రీవ్యాంపింగ్ ఆఫ్ ది స్ట్రక్చర్స్, పార్టీ స్ట్రక్చర్స్ అవి, ఎందుకంటే ఇట్స్ అ ప్రాసెస్, ఇదేదో కొత్త కానీ కాదు, ఇట్స్ అ ప్రాసెస్. ఆ పార్టీ రీవ్యాంపింగ్ స్ట్రక్చర్ అదంతా అయిన తర్వాత డెఫినెట్గా విల్ ఆల్వేస్ బీ ఇన్ ది రేస్. అట్ ద సేమ్ టైమ్ ఇవాళ మీరు అంటున్నారు వాళ్ళందరూ సభలు పెడుతున్నారు, ఇది పెడుతున్నారు, అది పెడుతున్నారు అని చెప్పి, ఇవాళ మేమేం చేస్తున్నామో చెప్పనండి. బళ్ళు స్టార్ట్ అయ్యాయి, పిల్లలకి బట్టలు లేవు, అంటే యూనిఫామ్స్ లేవు, బుక్కులు లేవు, బెంచీలు లేవు, తినడానికి మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి, రాళ్ళు ఉన్నాయి. వాళ్ళని ఒక ఒక మంచి ఎన్విరాన్మెంట్లో తీసుకొచ్చేటువంటి దిశగా మేము పయనం చేస్తున్నాం. వీఆర్ వెరీ పర్టిక్యులర్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్. అవసరం ఉన్నప్పుడు పాదయాత్రలు చేస్తాం, అవసరం ఉన్నప్పుడు సభలు పెడతాం. నిజంగా కూడా యాక్చువల్గా దెర్ వాజ్ అ ప్లాన్, ఖమ్మంలో కూడా ఒక సభ పెట్టాల్సినటువంటి టైమే ఇప్పుడు, కాకపోతే కొంత వర్షాలు అవి ఉన్నాయి కాబట్టి ప్రజల్ని కూడా ఇబ్బందులకు గురి చేయకూడదు కాబట్టి దాన్ని కొంచెం డిలే చేశాను తప్పించి వీఆర్ ఇన్ ద ట్రాక్. అయితే ఇక్కడే ఒకటి మనం ప్రస్తావించుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ, మీకు ఉన్న బలం కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమే కార్యకర్తలని మీ అధినాయకుడి నుంచి మీ నాయకులందరూ కూడా చెప్పేది. ఈ 8 ఏళ్ల ప్రస్థానంలో అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి క్యాడర్ కొంత నైరాశ్యానికి గురవుతూ ఉన్నారు అన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. వాళ్ళని మళ్ళీ కార్యరూపులుగా చేయడానికి ఏ విధమైనటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తారు? క్యాడర్ ఎప్పుడు నైరాశ్యంలో ఉండదండి. కొంత నేను ఇందాక అన్నట్టుగా ఇప్పుడు నాయకులు వెళ్ళిపోయినప్పుడు ఒక ఒక బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అన్ని రోజుల పాటు వాళ్ళు జెండాలు మోసి వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని వాళ్ళని వాళ్ళ రోజున వాళ్ళు నాయకులు చేస్తే చటుక్కున పార్టీ మారిపోయారు అనుకోండి, వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా. అక్కడ కొంచెం వాళ్ళు బాధ ఫీల్ అయినటువంటి మాట వాస్తవం. అక్కడ కొంత వాళ్ళు డిమోటివేట్ అవుతారు, ఇప్పుడు కూడా డిమోటివేట్ అవుతారు. డిమోటివేట్ అయిన వెంటనే ఏమైపోతుంది అని అంటే డెఫినెట్గా ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎక్కడో ఒకటి వస్తుంది. మాకెప్పుడు మా మోటివేషన్ ఎవరయ్యా అంటే మా చంద్రబాబు నాయుడు గారు. హీఈస్ వన్ ఐ థింక్ వరల్డ్స్ బెస్ట్ మోటివేటర్ అండి. మీకు అలాంటి నాయకుడు నిజంగా అంటే నా నాయకుడు అని చెప్పుకోవడం అని కాదు కానీ అలాంటి నాయకుడు మీకు ఎక్కడా కనపడ్డ. ఓటముల నుంచి అంటే ఎప్పుడైతే మనం ఓడిపోతామో, ఎప్పుడైతే ఒక సంక్షోభంలో ఉంటామో దాని నుంచి అవకాశాలను వెతుక్కోవాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఆయన ఎప్పుడూ చెప్తారు. ఆయన ఎప్పుడు ఆ మాట చెప్తారు. అండ్ ఎప్పుడైతే కొంత నైరాశ్యంలోకి కేడర్ వెళ్తోంది అని అనుకుంటారో డెఫినెట్గా ఈ బౌన్సెస్ బ్యాక్ దెమ్. ఆయనే చేస్తారు అప్పుడు, ఇంకే ఆయన మాటలు వింటే చాలండి ఇవాళ రోజున. సో ఇవాళ మీరు అంటున్నారు కొంత నైరాశ్యం, ప్రతి శనివారం వస్తున్నారు ఆఫీస్కి, ఇక్కడ కార్యకర్తలను కలుస్తున్నారు, నాయకుల్ని కలుస్తున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు. దట్స్ అ బిగ్ మోటివేషన్. అదొక చిన్న మోటివేషన్ ఏం కాదు, చాలా పెద్ద మోటివేషన్ అది కార్యకర్తలకి. అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగా కార్యకర్తల్ని మేము అనుక్షణం వాళ్ళకి అనుసంధానంగా మనం ఎప్పుడైతే పనిచేయగలుగుతామో అండి, దే ఫీల్ మోటివేటెడ్. ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి అనేక విమర్శలు కూడా ఈరోజు ప్రభుత్వం మీద వస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా వాళ్ళు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంటూ చేస్తున్నటువంటి వాటిలో కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ రోజున మంత్రులంతా డమ్మీలు అయ్యారన్నటువంటి ఇది కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు దానికి? కాదా కాదా మంత్రులు డమ్మీలు కాదా. రాష్ట్రంలో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా వినండి. రాష్ట్రంలో 8 సంవత్సరాల్లో కొన్ని వేల మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగాయి, కొన్ని వేల మంది ఆడపిల్లల మీద. ఫస్ట్ 5 సంవత్సరాలంటే మహిళా మంత్రే లేడు, తర్వాత ఇవాళ రోజున ఒక మహిళా మంత్రి ఉంది కదా. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు పెరిగిపోయాయి గత 3 సంవత్సరాల్లో. రాష్ట్రానికి మహిళా శిశు సంక్షేమ శాఖగా మంత్రి పనిచేస్తున్నటువంటి మంత్రివర్యులు ఒక మహిళ కదా. తను ఏ రోజన్నా బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడన్నా మీకు కనపడ్డాయండి? మిమ్మల్ని అడుగుతున్నాను నేను జర్నలిస్ట్గా. మీరు అన్నారు కదా వాళ్ళు డమ్మీలుగా ఉన్నట్టుగా కనపడుతున్నారండి అని, అంటే నిజమా కాదా? ఏ ఒక్క రోజున కూడా బయటకు వచ్చి ఎవరు స్టేట్మెంట్ పాస్ చేయరు. వాళ్ళ శాఖలకు సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టరు. అరే రాష్ట్ర రాజధాని నడిబొడ్డున బేగం బజార్లో కావచ్చు, ఎల్బీ నగర్లో కావచ్చు, అత్యంత కిరాతకంగా మనుషుల్ని చంపేస్తే లా అండ్ ఆర్డర్ గాలికి పోతుంటే కనీసం నోరు మెదపడు రాష్ట్ర హోంశాఖ మంత్రి. అర్ధరాత్రి కూడా కాదు, సాయంకాలం పూట 5-6 గంటల సమయంలో ఆడపిల్లల మీద
అఘాయిత్యాలు జరుగుతుంటే అందులో కొన్ని ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి అనేటువంటి మాట కూడా వచ్చినప్పుడు కనీసం ఎక్కడా కూడా మాట్లాడలేదే, ఒక స్టేట్మెంట్ పాస్ చేయలేదే. మీకు ఇవాళ ఎందుకు IIIT బాసర్లో పిల్లలు మాకు సౌకర్యాలు కావాలండి, మాకు వీసీని ఇవ్వండి, మాకు టీచర్లను ఇవ్వండి, మేము చదువుకుంటాం, మాకు కరెక్ట్ అన్నం పెట్టండి అని చెప్పి అడుగుతూ వాళ్ళు ఒక ఉద్యమం చేస్తే అక్కడ కేవలం శాంతియుతంగా చేస్తుంటే వాళ్ళ డిమాండ్లు అన్ని సిల్లీ డిమాండ్స్ అని మాట్లాడింది విద్యాశాఖ మంత్రి. ఇవాళ రోజున ఇవాళ పేపర్ తీయండి మీరు, నిన్నటి పేపర్ తీయండి మీరు, కనీసం 4 చోట్ల సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పురుగులు అన్నం పెడుతుంటే ఆ అన్నాన్ని తినలేక ఆడపిల్లలు బాలికలు అన్నాన్ని తినలేక పస్తులుంటే కళ్ళెదిరి కింద పడిపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ల కోసం పరిగెత్తుతున్నారు. నిన్న కాక మొన్న సిద్దిపేటలో జరిగింది, నిన్న భైసాల్లో జరిగింది. ఏం మాట్లాడిందా విద్యాశాఖ మంత్రి? అసలు ఎక్కడన్నా ఏ విధమైనటువంటి ఒక ఆరోపణ ఎక్కడొచ్చినా సరే, ఒక ఇబ్బంది ఎక్కడన్నా క్రియేట్ అయినప్పుడు కనీసం ఎవ్వడు మాట్లాడు మంత్రివర్గంలో ఉన్నాడు. వాళ్ళకి అక్కడ కూర్చుని అర్హత కూడా లేదంట, నేను నిజంగా లేదు. ఒకళ్ళు ఇద్దరే మాట్లాడతారు ఈ మధ్యకాలంలో, ఇద్దరు కూడా ఒకటే అయింది. దేశ రాజకీయాలు అయితే కేసీఆర్ మాట్లాడతాడు, రాష్ట్ర రాజకీయాలు అయితే కేటీఆర్ మాట్లాడతాడు, మిగతా అందరూ డిఫంక్టే, మిగతా అందరూ బొమ్మలే, రబ్బర్ స్టాంపులు మిగతా అందరు. నేను గట్టిగా చెప్తున్నా ఈ మాట వాళ్ళకి, వాళ్ళకి కేవలం కేటీఆర్ ఏదన్నా చెప్తే తలూపుడు తప్పించి ఇంకేది రాదు వాళ్ళకి. అందుకే మేము అనేది కేటీఆర్ని సూడో ముఖ్యమంత్రి అని ఎందుకంటారు, అందుకే అంటారు మరి, షాడో సూడో అన్నీ అందుకే అంటారు మరి.